హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు కూడా ఒక మంచి యూస్ఫుల్ షేరింగ్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో నేను మనకు ఉండేటటువంటి గ్రే హెయిర్ని బ్లాక్గా టర్న్ చేసుకోవడానికి, హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ని కంట్రోల్ చేసుకొని మన హెయిర్ గ్రోత్ని చాలా ఫాస్ట్గా ప్రమోట్ చేసుకోవడానికి, ఇంకా డాండ్రఫ్ క్యూర్ అవ్వడానికి, నెక్స్ట్ ఇంకా మన హెయిర్ చాలా స్ట్రాంగ్గా హెల్తీగా ఉండడానికి ఈరోజు నేను మీకు ఒక మంచి హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ని షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. సో దీన్ని మన హెయిర్కి యూస్ చేయడం వల్ల, అంటే జస్ట్ మనం 30 డేస్ దీన్ని మనం రెగ్యులర్గా యూస్ చేసినట్టయితే మన గ్రే హెయిర్ అనేది బ్లాక్గా టర్న్ అవుతుంది, ఓకేనా ఫ్రెండ్స్? సో ఇంకా మనం ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి ఈ ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, ఏదైనా ఒక కడాయిని స్టవ్ పైన పెట్టుకొని దాంట్లో మనం యాడ్ చేసుకోవాలి కోకోనట్ ఆయిల్. సో నేను ఇక్కడ పారాషూట్ కోకోనట్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో మనము హైబిస్కస్ ఫ్లవర్స్ని యాడ్ చేసుకోవాలి. మందార పూలు ఉంటాయి కదా, సో ఇలా 3 హైబిస్కస్ ఫ్లవర్స్ని తీసుకొని వాటి యొక్క పెటల్స్ని మనం సపరేట్ చేసుకొని, ఈ మందార పువ్వులు రేకులు ఉంటాయి కదా, వాటిని మనము ఆయిల్లో వేసేసుకోవాలి. మందార అనేది మన గ్రే హెయిర్ని బ్లాక్గా టర్న్ చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇందులో మనం యాడ్ చేసుకోవాలి 1/2 కప్ ఆఫ్ కర్రీ లీవ్స్. కరివేపాకు ఉంటుంది కదా, సో దాన్ని కూడా ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి. ఈ కరివేపాకులు ఉండేటటువంటి ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఇవన్నీ కూడా మన హెయిర్ అనేది స్ట్రాంగ్గా హెల్తీగా ఉంచడానికి, గ్రే హెయిర్ బ్లాక్గా అవ్వడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇందులో మనం యాడ్ చేయాల్సినటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే బ్రింగ్రాస్ పౌడర్. సో ఇక్కడ 1 స్పూన్ బ్రింగ్రాస్ పౌడర్ని యాడ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. సో బ్రింగ్రాస్ పౌడర్లో ఉండేటటువంటి విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా మన గ్రే హెయిర్ని బ్లాక్గా టర్న్ చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో బ్రింగ్రాస్ పౌడర్ని యాడ్ చేసేసిన తర్వాత ఇలా మిక్స్ చేస్తూ మనము లో ఫ్లేమ్లోని దీన్ని బాగా బాయిల్ చేసేయాలి. ఎంతవరకు బాయిల్ చేయాలి అంటే ఈ ఆయిల్ అనేది బ్లాక్ కలర్లోకి వచ్చే వరకు కూడా మనం దీన్ని ఇలాగా మిక్స్ చేస్తూ బాయిల్ చేసేసుకోవాలి. ఇందులో మనం యాడ్ చేసినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా గ్రే హెయిర్ని బ్లాక్గా టర్న్ చేయడానికి బాగా యూజ్ అవుతాయి. అంతేకాకుండా హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా హెల్తీగా ఉంచడానికి కూడా ఇవి బాగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఆయిల్ అనేది గ్రాడ్యువల్గా డార్క్గా చేంజ్ అవుతూ ఉంది. మన హెయిర్ రిలేటెడ్ మెడిసిన్స్, అంటే మన గ్రే హెయిర్ని బ్లాక్గా టర్న్ చేయడానికి ఆయుర్వేదాలో ఉండేటటువంటి మెడిసిన్స్లు ఎక్కువగా ఈ బ్రింగ్రాస్ పౌడర్ని, కరివేపాకుని, మందర్ని ఎక్కువగా యూస్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి ఆయిల్ అనేది బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మనం కంప్లీట్గా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత దీన్ని మనం ఇలాగ ఒక డే అంతా 24 అవర్స్ దీన్ని ఇలాగ వదిలేయాలి ఫ్రెండ్స్. సో 1 డే అయిపోయిన తర్వాత చూసినట్టయితే మనకి ఆయిల్ అనేది ఇలా ఉంటుంది. సో చూసారు కదా, ఇప్పుడు దీన్ని మనము ఏదైనా ఒక కాటన్ క్లాత్ కానీ, లేదు అంటే స్ట్రైనర్ని యూస్ చేసుకొని మొత్తం ఈ ఆయిల్ అంతటిని కూడా మనము ఫిల్టర్ చేసేసుకోవాలి. సో చూసారు కదా ఎంత థిక్గా బ్లాక్గా డార్క్ కలర్లో ఉండిందో. సో నేను ఇక్కడైతే మొత్తం వేసేస్తున్నాను ఫ్రెండ్స్. వేసేసి మనం క్లాత్ని ఇలాగా ప్రెస్ చేసినట్టయితే మనకి ఆయిల్ అనేది చాలా బాగా ఫిల్టర్ అయిపోతుంది. దీన్ని మనం ఏదైనా గ్లాస్ బాటిల్లోని, అంటే క్యాప్ ఎయిర్ టైట్ కంటైనర్లో మనం పెట్టుకొని దీన్ని మనము 2 మంత్స్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని ఎలా యూస్ చేయాలి అంటే, మనం రెగ్యులర్గా కోకోనట్ ఆయిల్ని హెయిర్కి ఎలా యూస్ చేస్తామో అలానే దీన్ని కూడా మనము రెగ్యులర్గా యూస్ చేయాలి. ఒక 30 డేస్ మీరు దీన్ని యూస్ చేసినట్టయితే మనకి రిజల్ట్ అనేది చాలా బాగా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే గ్రే హెయిర్ అనేది బ్లాక్గా టర్న్ అవ్వడమే కాకుండా హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతుంది, హెయిర్ గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంటుంది, ఇంకా డాండ్రఫ్ కూడా క్యూర్ అయిపోతుంది, మన హెయిర్ చాలా స్ట్రాంగ్గా హెల్తీగా ఉంటుంది. సో ఇది 100% నాచురల్ ఫ్రెండ్స్. సో పిల్లలకి, పెద్దవాళ్ళకి, అందరికీ కూడా ఈ ఆయిల్ అనేది బాగా యూజ్ అవుతుంది. సో ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.